సిద్దిపేట జిల్లా ఉష్ణబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెంచిన పెట్రోల్ డీజిల్ వంటి గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 7 సంవత్సరాలుగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న దేశంలో మాత్రం నిత్యం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ పోతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్ ధర పేద ప్రజలకు అందినంత దూరానికి పెరుగుతూ పేద ప్రజల జీవన ప్రాణాలను దెబ్బతీస్తున్నాయని ప్రధాని మోడీ కేవలం కార్పొరేట్ పెట్టుబడిదారులకు, బడా సంస్థలకు కొమ్ము కాస్తూ సామాన్య ప్రజల ఆర్థిక స్థితిని మరింత దిగజారేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తీసుకువచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవడంతో విఫలం చెందారని ఆరోపించారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి పేద ప్రజలకు భారంగా మారుతున్న పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే చర్యలు తీసుకోవాలని, లేకుంటే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ముందు నరేంద్ర మోడీ అధికారం రాకముందు అంతర్జాతీయ మార్కెట్లో బ్యాలెన్ రేటు కన్నా మరి ఈరోజు పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ యొక్క 7 సంవత్సరాల కాలంలో పెట్రోల్ డీజిల్ విపరీతమైన రేటు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై మరి పెనుభారం మోపేటువంటి పద్ధతులను ఈరోజు నరేంద్ర మోడీ వివరిస్తూ ఉన్నాడు. ఈరోజు పెట్రోల్ 105 రూపాయలు దాటిపోయింది, ఇప్పటికే డీజిల్ 100 రూపాయలకు వచ్చేసింది. ఈరోజు బజార్కి వెళ్ళి ఒక మంచినూడో ప్యాకెట్ తీసుకోవాలంటే గత సంవత్సరం లాక్డౌన్లో 80 రూపాయలు అనేటువంటి మంచినూడో ప్యాకెట్ ఈరోజు 140కి చేరుకున్నటువంటి పరిస్థితులు అది. అంటే పేద మధ్యతరగతి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతీసే పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ వివరిస్తూ ఉన్నాడు. కేవలం ఈరోజు కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు, మరి పెద్ద పెద్ద బడా సంస్థలకు కాపల కుక్కగా మారినటువంటి నరేంద్ర మోడీ ఈ ప్రజానీకం, ఈ దేశంలో ప్రజానీకం వారి యొక్క సమస్యలు పట్టించుకునేటువంటి పాపన పోలేదు. ధరలు మాత్రం నరేంద్ర మోడీ గడ్డం పెరిగినట్టు ధరలు పెరుగుతూ ఉన్నాయి, కానీ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిండు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నా కూడా నరేంద్ర మోడీ మరి దున్నపోతు మీద వాన పడ్డటువంటి చందంగా నరేంద్ర మోడీ వ్యవహారం ఉంది. ఏదేమైనా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులను కట్టడి చేయవలసిన అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. రేపు రాబో రోజుల్లో ఈ నిత్యావసర వస్తువులు కానీ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించకుంటే నరేంద్ర మోడీకి మరి శంకర్గిరి మాన్యాలు పట్టించేటువంటి పరిస్థితి దాపురిస్తుందని చెప్పి సిపిఐ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి కేసీఆర్ జిఎస్టీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అన్ని ధరలను జిఎస్టీకి సపోర్ట్ చేసినటువంటి కేసీఆర్ గారు మరి పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టీలో పనులకు ఎందుకు తీసుకురావాలో మరి ప్రశ్నించడంలో వైఫల్యం చెందింది. కాబట్టి వీరిద్దరికీ పరిపాలించేటువంటి అర్హత కోల్పోయారు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా మరి కేసీఆర్కు ఏమాత్రం మరి ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా నరేంద్ర మోడీ నిలదీయవలసిన అవసరం ఉంది. ఈ యొక్క నిత్యావసర వస్తువులను, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్లను పూర్తిగా జిఎస్టీలోకి తీసుకురావాల్సిన బాధ్యత వారిపైన ఉందని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూనే రేపు రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరిస్తాం, నరేంద్ర మోడీని గద్దెదించే వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.